విజయవాడలో వైసీఎల్పీ సమావేశమైంది. సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ ఎమ్మెల్యేలకు ప్రధాన ప్రతిపక్ష నేత పలు సూచనలు చేశారు. జీఎస్టీకి సంబంధించిన బిల్లుతో లాభాలతో పాటు ఇబ్బందులు అన్న విషయాలపై చర్చ జరిగింది. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఎలాంటి ప్రశ్నోత్తరాలు జరపాలన్న విషయాలపై నేతలకు జగన్ పలు సూచనలు చేశారు. ఒకవైపున రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, మరోవైపున మార్కెట్లో దళారులు వ్యాపారులు ఏ స్థాయిలో ఉన్నారు అని అంటే, ఎవరైనా హెరిటేజ్ షాపుకు పోయి ఒకసారి మెరుపు కానీ కంది కానీ ఏదైనా కొనాలని ఒకసారి పోతే 200 గ్రామ్ ప్యాకెట్ 50 రూపాయలు చెప్తారు. లెక్కేస్తే క్వింటాలు 27,000 రూపాయలు. 27,500 రూపాయలు మేరకు దాదాపుగా క్వింటాలకు ఆ లెక్కన బయట హెరిటేజ్ లాంటి షాపుల్లో దొరుకుతా ఉంటే, రైతు దగ్గరికి వచ్చేసరికి 2,000 నుంచి 4,000 రూపాయల మధ్యలో ఉంది. ఇంతటి దారుణంగా రైతు దగ్గర నుంచి వ్యాపారస్తుల వరకు పోయేసరికి రేట్ల తేడా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రైతుల సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదు అని అంటే, కారణం హెరిటేజ్ లో తన లాభాలు తగ్గుతాయి. రైతులకు ఎక్కువ ధరలు ఇచ్చే కార్యక్రమం చేస్తే హెరిటేజ్ లో ఎక్కువ ధరలు కొనుగోలు హెరిటేజ్ లో ఎక్కువ ధరలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఏమొస్తుంది వాళ్ళకి రాస్తే? నాకు తెలిసినంత వరకు పార్టీ పరంగా చూస్తే ఏమీ రాదు, కాబట్టి మేమేమో రాయల. కానీ ఎవరో కడుపు మండినోడు ఎవడో రాసే ఉంటాడు. 26 మందిని పుష్కరాల్లో షూటింగ్ కోసం చంపేశాం. కడుపు ఎవరికైనా మండింటుందా? గోదావరి జిల్లాలో ఇంతవరకు ఎంక్వైరీలు పెడుతూ నిన్ను బొక్కలో వేయాల్సిన జైల్లో పెట్టాల్సిన చంద్రబాబు నాయుడు 26 మందిని చంపిన జైల్లో పెట్టాల్సిన కేసులో బయట తిరుగుతా ఉన్నాడు. ఎవరికైనా కడుపు మండుతుందా? 26 మంది కుటుంబాల్లో ఎవరికైనా మండింటది? 29 మంది తమిళనాడుకు సంబంధించిన లేబర్ను కార్మికులను కాల్చి చంపావు. స్మగ్లర్లు అని చెప్పి బ్రాండింగ్ చేశావు. తర్వాత లేబర్ అని చెప్పి తెలిసి తమిళనాడులో గొడవలు జరిగాయి. ఆ 29 మండలో కూడా ఎవరికైనా మండింటది? ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు టప్ప 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 పిట్టలు కాల్సినట్టు కల్పించేసి నీ ఇష్టం వచ్చినట్టు స్మగ్లర్లు అని చెప్పి బ్రాండింగ్ చేశావు. 29 మంది అంటే కాల్పించినా నువ్వు జైలుకు పోలా, అది ఇంకా మండింటది. ఆ కుటుంబ సభ్యులు మండిందా? ఓటుకు నోటు కేసులో అక్షరాలా కరప్షన్ గురించి మాట్లాడతాం సిగ్గు లేకుండా. బ్లాక్ మనీ, ఆడియో బ్లాక్ మనీ, నల్లధనం ఇస్తూ కరప్షన్ మనీ ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయారు. దొరికిపోయినా నేను అరెస్ట్ చేయరు, దొరికిపోయినా నీ పదవిని రాజీనామా చేయరు. మరి ఎవరికైనా కడుపు మండదా? అరెస్ట్ కావు, పదవులకు రాజీనామా చేయవు, కరప్షన్ చేస్తావు, పైగా బయటకు వచ్చి నీ అంత సత్యాధిష్ఠితుడు ఎవడు లేడు అన్నట్టుగా క్లాసులు పీకుతావు. ఎవరికైనా కడుపు మండుతుంది? మండినప్పుడు వాళ్ళ చేతనైన కాడికి పాపం వాళ్ళు ఈమెయిల్ ఇస్తారు. తినేవాడు, చూసేవాడు, చదివేవాడు ఎవడన్నా ఓపిక ఉన్నవాడు ఎవడన్నా ఆ పక్కుంటే చూస్తాడు, చదువుతాడు. వాళ్ళకు కూడా ఈయన రాసిన రాత్రిలో ఏదైనా మీనింగ్ ఉంది అని అనుకుంటే యాక్షన్ తీసుకోగలిగే కెపాసిటీలో ఉంటే తీసుకుంటారు. దానికి అంత పెద్ద విషయం ఏముందో నాకు, అంత గింజుకోవాల్సిన పని ఏముందో నాకు అర్థం కాదు. దానికి అంత గింజుకొని అదేదో ఒక కుట్ర అన్నట్టుగా, ఈయనేదో ఇవన్నీ ఏవి చేయనట్టుగా, తప్పు చేసినందుకు బాధపడాలి ఎవడైనా? ఆ తప్పును ఎత్తి ఎవడో చూపించినాడని చెప్పి ఎత్తి చూపించిన వాడి మీద మనవాడు చంద్రబాబు నాయుడు గారు బాధపడతారు. ఎత్తి చూపించినందుకు ఈయన ఎక్కువ బాధపడతారు, తప్పు చేసినందుకు కాదు బాధపడేది. That is Chandrababu.